Namaste, welcome to ONETV News. Nenu Arjun, munduga headlines. హామీలు నెరవేర్చడంలో బాబు సర్కార్ విఫలం. కావలి ప్రచారంలో నిప్పులు చెరిగిన జగన్. టీడీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి. రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టిస్తామన్న డిఎల్ రవీంద్ర. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు. హైల్యాండ్ వేలంపై మార్చి 27న విచారణ. బంజారా హిల్స్ పారామౌంట్ కాలనీలో విషాదం. గోడకూలి 10 నెలల చిన్నారి మృతి. గోద్రా రైలు దహరం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు. యాకూబ్ పటాలియాకు జీవిత ఖైదు. రైటిగా డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కారెక్కగా. తాజాగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. కేసీఆర్తో ఏకాంతంగా సుదీర్ఘ సమయం చర్చలు జరపడంతో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆమె రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాసాయి కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణ టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చొరవతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి డీకే అరుణ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంగడిలో సరుకులు అమ్మడపోతున్నారనే బీజేపీ నేత సుగుణాకర్రావు పోల్సాని ఎద్దేవా చేశారు. గతంలో శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా అధికార పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పుడు శాసనమండలిలో ప్రజా గొంతును బీజేపీ వినిపించనున్నారు. సుగుణాకర్ పోల్సాని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల వలన అధికార మార్పిడి ఏం జరగదు, కానీ అయినప్పటికీ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష లేమి కొట్టొచ్చినట్టు అవుపడుతుంది. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు గుర్తించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున అంగడిలో సరుకులు అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోతున్నారు. కొద్ది రోజుల్లోపట్నే కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేని శాసనసభగా ఈ శాసనసభ ఉండబోతుంది. ఎందుకంటే గతంలో శాసన మండలిలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 2014 సంవత్సరంలో శాసన మండలిలో అత్యధిక ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వాళ్ళుండేది. ఇక వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా ఓట్లు ఎలా అడుగుతారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 45వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిన వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. నెల్లూరులో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ పుట్టా హరిత, పుట్టా రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. బాబు బాబు
ఇక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు జనసేన అధినేత తెరదించారు. అన్న బాటలోనే నడుస్తూ అన్నయ్యకు తగ్గట్టుగానే తమ్ముడు అని అనిపించుకున్నాడు పవర్ స్టార్. ఇంతకీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖ జిల్లాలోని గాజువాక నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. ఇక విశాఖలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన ఎక్కువ సభ్యత్వాలు కూడా గాజువాకలోనే ఉన్నాయి. ఇక కాపు ఓటర్లు, తన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎలా చూసుకున్నా గాజువాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోయే సీటు అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అందుకే గాజువాకని ఎంచుకున్నాడని సమాచారం. ఇక పవన్ పోటీ చేసే స్థానాల్లో రెండో స్థానం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. భీమవరంలో 2004 నుండి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో పవన్ మంచి పట్టున్న నియోజకవర్గాలను ఎంచుకొని బరిలోకి దిగుతున్నారు పవర్ స్టార్. దీంతో పాటు ఆయనకు గోదావరి జిల్లాల్లో ముద్రగడ సపోర్ట్ కూడా ఉందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి చిరంజీవి పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. అన్నకు తగ్గ తమ్ముడిగా మెగాస్టార్ చిరంజీవి బాటలోనే నడుస్తున్నారు ఈ పవర్ స్టార్. ఇక నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. సుల్లూరుపేట వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు చేశారు. భారీ కార్యకర్తల ర్యాలీతో వచ్చిన సంజీవయ్య నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. సుల్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, తడల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఇక కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం రాజపల్లిలో బీఎస్ఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట రూరల్ సిఐ లింగయ్య ఆధ్వర్యంలో కవాతు జరిగింది. స్థానిక మహిళలు బీఎస్ఎఫ్ జవాన్లకు మంగళహారతులు పట్టగా ప్రజాప్రతినిధులు వారిని సన్మానించారు. ఇక చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ప్రవేశించారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో పాటు ఆయుధాలతో దాడికి ప్రయత్నించారు. దాంతో ఎర్రపల్లెం ప్రాంతంలో ఉద్రిక్తతగా మారింది. ఆత్మరక్షణ కోసం గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు ఇద్దరు స్మగ్లర్లతో పాటు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెంట మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు పలువురు నేతలు వెళ్లారు. ఇక దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. రైతన్నల సమస్యలపై నేతలు ఉపన్యాసాల ఫైళ్ల వరకు పరిమితమవుతున్నాయి, కానీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. తమ సమస్యలను తామే పరిష్కరించేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇందూరు రైతన్నలు. పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రైతుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. రైతన్నల సమస్యలపై ఊకదంపుడు ఉపన్యాసాలు కేవలం ఫైళ్ల వరకే పరిమితమవుతున్నాయి, కానీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అందుకోసం తమ సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇందూరు రైతన్నలు. పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రైతు సమస్యలను పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కన్నెర చేస్తున్నారు తెలంగాణ అన్నదాతలు. ఆరుగాలం శ్రమించి పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు ప్రశ్నించిన గొంతుకలను నొక్కేసే ప్రయత్నాలు చేస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇందూరు జిల్లాకు చెందిన రైతన్నలు నడుంబిగుస్తున్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అంటే వ్యవసాయం, రైతుల సాధక బాధలు తెలుస్తున్న నాయకుడిని రాజకీయాల్లో నిలపడమే అందుకు ఏకైక దారిగా బరిలోకి దిగుతున్నారు. తాజా కార్యాచరణ ప్రకారం నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల బరిలో కనీసం 1000 మంది రైతులను పోటీలో ఉంచాలనే పలు రైతు సంఘాలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అంటే ఎన్నికల బరిలో నిలవడమే సరైనమని రైతాంగం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమ్మరపల్లి మండలంలో రైతు సంఘాల నాయకులు కూడా సమావేశాన్ని నిర్వహించారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన సదస్సులో గ్రామానికి కనీసం 5 చొప్పున రైతులు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచేందుకు తీర్మానించారు అన్నదాతలు. నెల రోజులుగా రైతుల మద్దతు ధర కోసం రోడ్డెక్కి పోరాడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం తమపై కేసులు బనాయిస్తోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరపైన, రైతుల సంక్షేమంపైన ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పలు రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ కారణంగానే రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని పలు రైతు సంఘాలు తీర్మానించినట్టు సమాచారం. ఎండకు ఎండి, వానకు తడిచి, చలిగాలికి ఎదురెళ్లిన రైతుల కష్టాలు చలువరాతి మెడల్లో సేద తీరే నాయకులకు ఏం తెలుసు అంటున్నారు రైతన్నలు. అందుకే తమ బతుకుల గురించి తెలిసిన రైతులే నాయకులైతే బాగుపడే అవకాశాలున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పూర్తి ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఏజెన్సీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భరోసా కలిగించేందుకు సిఆర్పీఎఫ్ బలగాలతో ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వైసీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా బయలుదేరిన బుగ్గన తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక గోవా రాజకీయం మరోసారి వేడెక్కింది. మనోహర్ పారికర్ మరణంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలవడంతో బీజేపీ మరి కాసేపట్లో బలపరీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 19 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరముండగా బీజేపీకి మిత్రపక్షాల మద్దతుతో 21 మంది ఎమ్మెల్యే బలం ఉంది. ఇక కాంగ్రెస్కు 15 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఇక అనంతపురం జిల్లా కరువులపల్లి గ్రామంలో నాటుబాంబుల కలకలం సృష్టించాయి. వైసీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి ఇంటి వెనకాల చెత్తకుప్పలో నాటుబాంబులు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల వేళ నాటుబాంబులు బయటపడడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక తాయిత్తు కట్టే వాళ్లను, బొట్టు పెట్టే వాళ్లను చూశాం. నిమ్మకాయలతో మంత్రించి తంత్రాలతో భయపెట్టే బాబాలను చూశాం. కానీ కొరుకుడు బాబాను ఎక్కడైనా చూశారా? పంటికాటే ఆ బాబా పెట్టుబడి. స్వామివారి పంటికాటే భక్తులకు మహాభాగ్యమట. ఒంటిపై పంటికాటు పడితే చాలు, తమ ఇంటి సిరులు పండుతాయట. కోరిన కోరికలు, దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయంటూ అదేంటి పంటికాటు విషయమని డాక్టర్లు చెబుతారా? కానీ ఈ కొత్త రకం వైద్యం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఆ బురిడి బాబా లీలలు ఎక్స్క్లూజివ్గా మీకోసం. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? గాలి ధూళి సోకిందా? దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారా? పిల్లలు పుట్టడం లేదా? అయితే నా వద్దకు రండి. నా పంటి కాటు పడితే చాలు, మీ సమస్యలన్నీ ఇట్టే తీరుతాయని బురిడీ కొడుతున్నాడు ఈ దొంగ స్వామీజీ. పంటి కాటు పడితే ఒళ్ళు పాయిజన్ అవుతుంది, కానీ రోగం నయమేంటి అనేగా మీ డౌట్? అది ఈయన నమ్మి వచ్చిన వారి నమ్మకం మాత్రమే. వారి నమ్మకమే వీడి పెట్టుబడి. మరి ఈయన దగ్గర మహిమలేం లేవు. ఈయనేమి దివి నుంచి దిగిరాలే. ఒక్కసారి ఈ స్వామివారి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అంతా బిత్తరపోవాల్సిందే. వారి పేరు కాదు కాదు, ఈ స్వామివారి పేరు కొప్పుల రామరెడ్డి. ఊరి యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామం. సరిగ్గా 10 ఏళ్ల కిందట వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఇతగాడు. పంట పండిస్తే లాభాలు లేవనుకున్నాడో ఏమో గాని తన పంటితో కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్ అమలు చేశాడు. రాత్రికి రాత్రే బాబా అవతారమెత్తేశాడు. ముందుగా తన కట్టు బొట్టు మార్చేశాడు, జుట్టు పెంచేశాడు. దేవుడు నా దేహంలో ఆవహించాడంటూ పూనకాలు ప్రారంభించాడు. తన వద్ద మహిమలు ఉన్నాయంటూ తన అనుచరులతో ప్రచారం చేయించుకున్నాడు. దీంతో ఈ దేవుడు కాని దేవుడు దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే పుల్లాయిగూడెం గ్రామం ప్రస్తుతం ఈ బాబా అరుపులతో దద్దరిల్లుతోంది. అర్థం కాని మంత్రాలతో జనాన్ని ఇలా బురిడీ కొట్టిస్తూ కష్టపడకుండా 4 రాళ్లు వెనకేసుకుంటున్నాడు. ఇక ఫేక్ గా ట్రీట్మెంట్ అంతా వింతగా ఉంటుంది.
సమస్యలతో వచ్చిన వారిని ఒంటి నిండా కొరకడమే ఈయన స్పెషాలిటీ. అయితే భక్తుల సమస్యలను బట్టి స్వామివారి పంటికాటు ఉంటుందట. సమస్య చిన్నదైతే చిన్న పంటికాటుతో నయమవుతుందట. ఇక సమస్య మరీ పెద్దదైతే ఒళ్లంతా పంటితో ఘాట్లు పెడితే గాని సమస్య తీరదట. మరో విషయం ఏంటంటే ఈ స్వామివారు పంటి కాటుకు ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఒక్కో కాటుకు 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తాడు. ఈ ట్రీట్మెంట్ తో పాటు మరో స్టైల్లో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటంటే మగవారైతే పడుకోబెట్టి తొక్కడం, యువతులైతే ఒళ్లంతా ఒత్తడం కూడా ఈయనది మరో స్టైల్. అంతేకాదు, స్వామివారికి కొట్టే కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అంతా స్వామివారి దగ్గరే కొనాలనే రూల్ కూడా ఉంది ఇక్కడ. ఒక్కో కొబ్బరికాయకు 100 వరకు ఛార్జ్ ఉంటుంది. ఇది కూడా ఓ మహిమే అంటూ నమ్మ పలుకుతాడు ఈ జాదుగాడు. ఈయన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తేనే సమస్యలు తొలగుతాయని మాయమాటలు చెప్తాడు. తన మంత్ర శక్తులతో దుష్ట శక్తులను సైతం వదిలిస్తానంటూ పూజకు రేట్ ఫిక్స్ చేస్తాడు. సంతానం లేనివారు, దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడేవారు, వ్యాపారంలో దివాలా తీసిన వారినే టార్గెట్ చేస్తున్న ఈ బురిడీ బాబా వారి వద్ద అందిన కాడికి దోచుకుంటున్నాడు. సంతానం లేని మహిళలనైతే ఇలా ఒళ్ళు హూనమయ్యేలా కొరుకుతాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ కీచక పర్వానికి తెరలేపుతాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం తన రాక్షసత్వాన్ని బయట పెడతాడు. ఇక ఈ స్వామి చేష్టలకు విసుగు చెందిన కొందరు భక్తులు ఒన్టీవీ న్యూస్ ను ఆశ్రయించారు. భక్తుడి వేషధారణలో బాబా దగ్గరకు చేరుకున్న ఒన్టీవీ న్యూస్ టీం బాబా లీలలన్నీ వెలుగులోకి తెచ్చింది. ఇక బాబా లీలలు తెలుసుకున్న హేతువాదులు, జన విజ్ఞాన వేదిక నాయకులు మాత్రం ఇలాంటి వాళ్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మూలత్వం ఒక మూర్ఖత్వం, మహామూర్ఖత్వం. ఇటీవలి కాలంలో గ్రామాల్లో కొందరు దొంగ బాబాలు సృష్టించబడి మరి అమాయకులైనటువంటి నిరక్షరాస్యుల యొక్క వాళ్ళ యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని వాళ్లకు చేతబడి చేసిందని, బాణమ చేసిందని, మీరు ఈ విధంగా ఈ డబ్బులతోటి బాధపడుతున్నారని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళను వారిని ఇంటికి రప్పించుకొని అలాంటి వాళ్ళను వాళ్ళకు వైద్యం చేస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి వైద్యం అంటే వాళ్ళకు ఒక తన్నటం, తన్నుడు సాములు వచ్చారు ఈ మధ్యన, తన్నటము, గిల్లటము, గిచ్చటము, వారిని తొక్కటము, ఇలాంటి నీచమైన చేష్టల ద్వారా వాళ్ళను మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈనాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతున్న రోజుల్లో ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మవద్దని, దొంగ బాబాలను గుర్తించి వెంటనే వారికి తగిన శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారుగా ఈ బురుడి బాబా లీలలు, నమ్మేవారుంటే నట్టేట ముంచేవారు ఎందుకుండరు. అందుకే ఇలాంటి బురిడీ బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు కూడా బురిడీ బాబాలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఓకే రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఈ ఒన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.